మారుతి గారికి మా హీరోకి హీరోకి అలీ గారికి డైరెక్టర్ మనకి అందరికీ నమస్కారం. జంబలకడి పంబ బహుశా ఇలాంటి టైటిల్ వస్తుందని కూడా ఎవరు ఊహించుండరు. ఆ టైటిల్ని ఎవరు మర్చిపోలేరు. మళ్ళీ కూడా అలాంటి టైటిల్ వస్తుందేమో, అలాంటి అంటే ఈ టైటిల్ ఇప్పుడు వచ్చింది, ఇలాంటి టైటిల్ మళ్ళీ వస్తుందో కూడా చాలామందికి ఇంత అద్భుతమైన టైటిల్ అసలు ఆలోచన. జంబలకడి పంబ నేను చాలా ఇష్టంతో సత్యం అని పిలుచుకునేటువంటి స్వర్గీయులు ఏవీవి సత్యనారాయణ, 40 ఏళ్ళ మిత్రులం మేము. ఆయన సృష్టించినటువంటి ఒక అద్భుత కావ్యం జంబలకడి పంబ, మాయాబజార్ ఇవన్నీ దాంట్లో పోల్చలేం, కానీ ఇది కూడా తెలుగులో గానిముచ్చు ఒక రకంగా. నేను ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తాను. ఈవీవి గారు, నేను తిరుపతిలో షూటింగ్లో ఉండగా ఒక అద్భుతమైన కథ చెప్తాను నీకు, నేను వస్తున్నాను ఓకే అంటే చేసేద్దామని వచ్చాడు ఆయన. అదే జంబలకడి పంబ. ఆ కథ విన్న వెంటనే ఎలా ఉంది అన్నాడు. అంటే చిన్న డౌట్, అంటే రెగ్యులర్ కథ కాదు కదా, అద్భుతంగా ఉంది చేస్తున్నామన్న. వెళుతూ ఈ సినిమా టైటిల్ ఏంటి అని అడిగా. ఒరిజినల్ టైటిల్ చాలామంది తెలియదు, జంబలకడి పంబది రివర్స్ గేర్ ఒరిజినల్ టైటిల్ ఆయన పెట్టారు. అద్భుతంగా అనిపించింది. కానీ సత్యం, మన ఇద్దరం ఫస్ట్ టైం కలిసి చేస్తున్నాం, ఈ సినిమాలో కొంచెం పాజిటివ్ టైటిల్ ఉంటే బాగుంటుందంటే సరే నీకు పొద్దునే మంచి టైటిల్ చెప్తానని వెళ్ళిపోయాడు ఆయన. అప్పట్లో ఇంకా సెల్ ఫోన్స్ రాలేదు. పొద్దున్న నిద్రలేస్తూనే ఎస్టీడీనో ట్రంకాలో నాకు గుర్తులేదు మోగింది ఏంటి, ఆ 4 గంటలు మోగిందని చూస్తే మెడ్రాస్ చేరిపోయి ఫోన్ చేసి జంబలకడి పంబ అన్నాడు. ఏంటి అదన్న, అదే టైటిల్ అన్న, అద్భుతంగా ఉంది, ఖాయం చేసేసే మనం చేస్తున్నామని చెప్పా. అదే దాని ప్రారంభం. ఆలీ మేమంతా కూడా అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు ఆలీ కూడా దాంట్లో. ఎస్, చాలా కథ టైటిల్ రెండు కూడా చాలా అద్భుతం. కానీ మళ్ళీ చాలా సంతోషం, మా సోదరుడు శ్రీనివాస్ మళ్ళీ ఇటువంటి టైటిల్తో, అతను నాకు మొదటి నుంచి ఫస్ట్, అతను ప్రారంభం నుంచి నాకు తెలుసు. ఇక్కడే సారథి స్టూడియోలో కలుసుకున్నాం, మాది మంచి అనుబంధం. ఇక్కడే ఎన్నో టీవీ ఫిల్మ్స్ చేసాం, ఇక్కడే మళ్ళీ కలుసుకుంటున్నాం అతను హీరోగా ఈ టైటిల్తో. మళ్ళీ దాని హీరోయిన్ పేరు కూడా ఆమనే, చాలా కోఇన్సిడెన్సా మరి అది. అలా అన్నావా, నాకు తెలియదు, సారీ, ఐ థాట్ యువర్ స్క్రీన్ నేమ్ వాజ్ ఆమన్. సో జంబలకడి పంబ అంతే సక్సెస్ అవ్వాలని, అదేవిధంగా మా డైరెక్టర్ మను, నేను చాలా లైక్ చేసేటువంటి వ్యక్తి, మంచి రైటర్, మంచి డైరెక్టర్, ప్రతి సినిమా కూడా అతను చిన్న మార్క్ వేసుకుంటూ వస్తున్నాడు. మరొక సక్సెస్ ఇది కావాలని చెప్పి నిర్మాతలకు, యూనిట్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇవాళ ఈ యొక్క టైటిల్ పోస్టర్ను లాంచ్ చేస్తూ, మారుతి గారు, నేను, ఆలీ, మేము అందరం కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా. జంబలకడి పంబ, పంబలకడి జంబ అన్నీ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.